మహిళల వస్త్రధారణపై రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దీనికి రామ్దేవ్ శరత్ بے شرتగా క్షమాపణలు చెప్పాల్సిందేననే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో రామ్దేవ్ కామెంట్స్ పై ఎవరేమన్నారో ఒకసారి చూద్దాం. మహిళలు చీరలోనే కాదు, సల్వార్ కమీజ్ లో కూడా అందంగానే కనిపిస్తారు. తనలా ఏమీ ధరించకపోయినా అందంగానే ఉంటారన్న రామ్దేవ్ బాబా వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆ 사ડી پہنకే بھی اچھی लगती हैं. आप सलवार सूट में भी अमृता जी की तरह अच्छी लगती हैं. और मेरी तरह से कोई ना भी आप आप साड़ी पहन के अच्छी लगती सलवार తాము సర్వసంగలమని చెప్పుకునే యోగా గురు రామ్ దేవ్ బాబా నోటి నుంచి ఇలాంటి మాటలు రావడాన్ని పలువురు తప్పు మహిళల్ని కించపరిచేలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ వినిపిస్తోంది రామ్దేవ్ బాబా ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ వేదికపై ఉన్నారు అలాగే ముఖ్యమంత్రి ఏక్నాథ్ చిండే తనియుడు ఎంపీ అయిన శ్రీకాంత్ చిండే సమక్షంలో ఈ కామెంట్స్ చేశారు రామ్ బాబా దీంతో ఈ వ్యవహారం రాజకీయ విమర్శలకు సైతం దారితీస్తోంది హోమ్ స్టే బిజినెస్ చేసి నెలకి వేలు సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రామ్దేవ్ బాబా వెంటనే క్షమాపణ చెప్పాలంటూ హైదరాబాద్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది రామ్దేవ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు రామ్దేవ్ బాబాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సీపీఐ నేత నారాయణ అంతేకాదు మహిళలే అతనికి బుద్ధి చెప్పాలని అన్నారు యోగాని మార్కెటింగ్ చేసినటువంటి రామ్దేవ్ బాబా ఆయన మహిళల గురించి చాలా అన్యాయంగా మాట్లాడారు ఆ మాట్లాడడం అక్కడున్న మహిళలు వాస్తవానికి మహిళను సుద్రించుకోవాలా లేకపోతే అతను కొట్టాలా తెలుసుకోవాలి మహిళలు వ్యవస్థగా ఉండి నగ్నంగా ఉంటే చాలా బాగుండని చెప్పడం అంటే అంతకాలం కాదు మహిళా కింద కూడా రామ్ బాబా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మాలివార్ శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన సంజయ్ రౌత్ కూడా రామ్ దేవ్ బాబా వ్యాఖ్యల్ని ఖండించారు అంతేకాదు ఆ సమయంలో వేదికపై ఉన్న అమృత ఫడ్నవీస్ ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవటాన్ని తప్పుబట్టారాయణ మొత్తానికి మహిళలపై రామ్ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై రేగుతున్న దుమారం ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు వీళ్ళ ఇంట్లో ఉన్న రెండు ఎక్స్ట్రా బెడ్రూమ్ల్లో హోమ్ స్టే బిజినెస్ చేసి నెలకి అరవై వేలు సంపాదిస్తున్నారు మీరు చేయాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి